తెలుగుదేశం పార్టీకి చెందిన మరొక కీలక నేత అరెస్ట్ కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కోన రవికుమార్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడట్లేదు అనేది ఇప్పుడు ఒక ప్రధానంగా జరుగుతున్న చర్చ. దీని కారణం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీకి హాజరు కావాలని గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ఆయన హాజరు కాలేదు. ఎట్టకేలకు 3వ సారి నోటీస్ అందుకున్న తర్వాత ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. ఎందుకంటే గతంలో ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాం గారి మీద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నోటికి వచ్చినట్టు మాట్లాడారనేది దాని మీద వివరణ కోరడానికి. అయితే ఆయన ఇచ్చిన ఒక వివరణ కూడా ఇచ్చారు, ఒక విచిత్రమైన వివరణ ఇవ్వడంతో కోన రవికుమార్ తెలివితేటలను కూడా అక్కడ ప్రివిలేజ్ కమిటీ ప్రస్తావించిందంట. అంటే ఆయన చెప్పింది ఒకటే, అసెంబ్లీలో ఉంటేనే తాను స్పీకర్ అని, బయటకు వస్తే తాను వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పి గతంలో తమ్మినేని చేసిన ప్రకటనకు సంబంధించి ఒక వీడియోని ప్రివిలేజ్ కమిటీ ముందు ఉంచారంట కోన రవికుమారు. అయితే ఇక్కడ తాను తమ్మినేని వ్యక్తిగతంగానే విమర్శించాను కానీ స్పీకర్గా ఏమీ మాట్లాడలేదు అనేది ఆయన ఇచ్చిన క్లారిటీ. అయితే రవికుమార్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత వీళ్ళ కూడా అంటే ప్రివిలేజ్ కమిటీ కూడా ఒక రకంగా షాకు గురైంది. అంటే ఆయన తెలివితేటలు ఏ రకంగా ప్రదర్శించారు అనేది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అయితే ప్రివిలేజ్ కమిటీ భావిస్తుందంటే త్వరలోనే కోన రవికుమార్ గారిని జైలుకి పంపే అవకాశాలు ఉన్నాయని కూడా వైసీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం. మరి అది ఎంతవరకు అనేది చూడాలి. అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించి కూడా, ఎందుకంటే ఆయన అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న టైంలో ఆయన మీద కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. దాని మీద కూడా మరొకసారి ఈ నెలాఖరులో ప్రివిలేజ్ కమిటీ సమావేశం అవుతుందంట. దాని మీద కూడా ఒక డెసిషన్ తీసుకుంటుందంట. కోన రవికుమార్తో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కూడా చర్యలు ఉంటాయా అనేది అయితే ఒక ప్రచారం జరుగుతోంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, అదే కనుక జరిగితే నిజంగా ఒక సంచలనం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది. చూద్దాం ఏం జరుగుతుందో.